హైదరాబాద్ ప్రజలు గ్యాంగ్స్టర్స్ కి ఎప్పుడూ భయపడలేదు, టెర్రరిస్టులకు కూడా భయపడలేదు. కానీ ఇప్పుడు చరిత్రలో మొట్టమొదటిసారి ఒకే ఒక్క వ్యక్తి మూలాన భయంతో వణికిపోతున్నారు. అతను ఒక క్యాబ్ డ్రైవర్. మొదట మైసవన్ జూబ్లీ హిల్స్ లో దొరికింది, తలక్కడ ఉంది. ఆ అమ్మాయి సేవ ఉన్న పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే, రెండో అమ్మాయిది ఇందిరా పార్క్ లో. ఎందుకు ఒక మనిషి ఏ కారణం లేకుండా ఒకరితో ఒకరికి సంబంధం లేని ఇంత మంది అమ్మాయిలను చంపుతున్నాడు అనేది ప్రశ్న. 27 రోజుల్లో 18 మంది అమ్మాయిని చంపాడు. ఖచ్చితంగా ఇదొక సైకో కిల్లర్ పని. సైకో కిల్లర్లు ఏ కారణం లేకుండా కేవలం ఆనందం కోసం చంపుతారు. అమెరికాలో సియాటిల్లో టెడ్ బండి అనే అతను 40 మంది అమ్మాయిలను అతి దారుణంగా చంపాడు. చూశారుగా, ఇది పోలీసుల నిర్వాకం. సైకోలు సైకోలుగా ఎందుకు మారతారు? ఇది కేవలం పోలీసుల వైఫల్యం అనుకుంటే పొరపాటు. ఒకరే ఉండడానికి భయపడే అమ్మాయిలు గుంపులు గుంపులుగా తిరుగుతున్నారు. సిటీ మొత్తం భయపడి ఆఫీసులకి కాలేజీలకి వెళ్ళటం మానేశారు. మనం గానీ వాడిని త్వరగా పట్టుకోలేకపోతే సిటీ మొత్తం స్తంభించిపోయే ప్రమాదం ఉంది.